ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పొలాలకు సంబంధించి బోరు బావులకి, అదేవిధంగా నీటి నిల్వలను పెంచేటువంటి కుంటలకు, సామాన్లు భద్రపరుచుకునేటువంటి గదులకు, నీడ కోసం తీసుకునేటువంటి చిన్న చిన్న షెడ్లకు, పశువుల్ని తర్వాత వాటి సంరక్షణ కోసం ఉంచుకునేటువంటి పాకలకు, సామాన్లు భద్రపరుచుకునేటువంటి గదులకు, వీటన్నిటికి సంబంధించి కూడా ఏమైనా వాస్తుకు సంబంధించినటువంటి మౌలిక సూత్రాలను పాటించాలా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, దాదాపుగా రైతులు నాకు ఫోన్ చేసినటువంటి క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు అడిగినటువంటి వాటితో పాటుగా ఈ పొలాలకు సంబంధించి కూడా ఏమన్నా వాస్తుకు సంబంధించినటువంటి సూత్రాలను పాటించారా, బోరుబావుల విషయంలో ఖచ్చితంగా నియమాలు ఏమైనా ఉన్నాయా వీటికి సంబంధించి అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటుంటారు. మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలాలకు సంబంధించినంత వరకు బోరు బావులకు, అదేవిధంగా నీటి నిల్వలను చేసేటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి కుంటలకు, వీటన్నిటికీ కూడా మనం వాస్తుకు సంబంధించినటువంటి సూత్రాలను పాటించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలవ్వదు. ఎందుకు అనంటే, పొలాలు ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారంలో ఉండవు. అవి చిత్రము లేదంటే దీర్ఘచతురస్రమంలో లేకుండా స్థలానికి, ఈ పొలాలకు సంబంధించి ఎటువంటి ఫెన్సింగ్ కావచ్చు, హద్దులు కావచ్చు, ఇవేమీ ఉండవు. మామూలుగా జనరల్గా గట్లనే ఉంటుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పొలం గట్లు మాత్రమే ఉంటాయి. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొలానికి సంబంధించి జనరల్గా మనకి స్థలాలకు తీసుకునేటువంటి ఈ ఫెన్సింగ్ కావచ్చు, హద్దులు కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు, ఇవేమీ ఉండవు. కాబట్టి పొలాలకు సంబంధించి దాదాపుగా కూడా మనకి దిక్కుల నిర్ణయం అవ్వదు. అటువంటి పరిస్థితుల్లో మనం వాస్తుకు సంబంధించినటువంటి ఎటువంటి మౌలిక సూత్రాలను కూడా ఇక్కడ మనం పాటించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలవ్వదు. కాబట్టి పొలాలకు సంబంధించి మీరు ఏవైనా సరే కన్స్ట్రక్షన్స్ తీసుకోవాలనుకున్నా, ఈ బోరు బావులకు సంబంధించి, తర్వాత కుంటలకు సంబంధించి, ఏవైనా నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏవైనా మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాస్తుని, అక్కడ మౌలిక సూత్రాలు ఏవి కూడా వాటికి సంబంధించి పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ పాటించడానికి అవకాశం ఉంది, అది ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అనంటే, ఒక 1 ఎకరం నుంచి 2 ఎకరాల లోపు ఉండేటువంటి వ్యక్తులకి కొన్ని సందర్భాల్లో చిత్రంలో లేదంటే దీర్ఘచతురస్రంలో ఉండేటువంటి పొలాలు ఉంటుంటాయి. కాబట్టి తక్కువ పొలం ఉంటున్నటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, దిక్కులను మనం పరిశీలన చేసుకొని వాటిని ఐడెంటిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మాత్రం మీకు ఒకవేళ అవకాశం ఉంటే, మీ పొలానికి సంబంధించి ఉత్తర భాగంలో కావచ్చు, తూర్పు భాగంలో కావచ్చు, ఈ బోరు బావులకు సంబంధించి నీటి నిల్వలకు సంబంధించినటువంటి ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అవకాశం లేదు అని అనుకుంటే, మీకు నీళ్ళకి సంబంధించినటువంటి నిల్వలు ఏవైతే ఉంటుంటాయో అవేవి కూడా మీకు తూర్పు ఉత్తర భాగాల్లో లేవు అని అనుకుంటే, మీకు ఎక్కడైతే మీ పొలంలో ఎక్కడైతే వాటికి సంబంధించినటువంటి నీటి నిల్వలకు సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ రీసోర్సెస్ ఉంటాయో, వాటర్ రీసోర్సెస్, వాటికి సంబంధించి అక్కడే మీరు వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వాటికి ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇంకా ఈ పొలాల్లో ఎక్కువగా కూడా చిన్న చిన్న తడికలు పెట్టేసి పాకలు వేయడం జరుగుతుంది. ఈ పశువులకు సంబంధించి లేదంటే జంతువులను పెంచేటువంటి క్రమంలో, లేదంటే నీడ కోసం కూడా కొంతమంది పాకలు తీసుకుంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధమైనటువంటి పాకలకు సంబంధించి వీటేమిటికి కూడా మనం వాస్తుకు సంబంధించినటువంటి ఎటువంటి సూత్రాలను మనం ఏం పాటించక్కర్లేదు. వాటికి సంబంధించి ఫలానా దిక్కుకి పెట్టాలి, లేదంటే పొలంలో ఫలానా దిక్కులో ఉండాలి, తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ ఇటువంటి డైరెక్షన్లో ఎక్కడన్నా ఉండాలి, ఇటువంటి నియమాలను కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పొలంలో పనిముట్లకు సంబంధించి కావచ్చు, సామాన్లు భద్రపరుచుకునేటువంటి సందర్భంలో చిన్న చిన్న గదులు నిర్మాణం చేసుకుంటూ ఉంటుంటారు. 8x8, 10x10, 12x12 ఇటువంటి కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ ఉంటుంటారు. బోరు బావులకు దగ్గరగా లేదంటే వాళ్ళ పొలానికి సంబంధించి గట్టి ఏదైతే ఉంటుందో, రాకపోకలకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి దగ్గరగా, వాటికి దగ్గరగా కూడా ఈ నిర్మాణాలను వాళ్ళు చేపట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో గదులు తీసుకున్నటువంటి సందర్భంలో మాత్రం
మీరు కొద్దిగా మూలమట్టానికి సంబంధించి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి, దిక్కుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించి స్థలానికి లేదంటే పొలాలకి ఇక్కడ మనం దక్షిణ భాగము, పడమర భాగము ఈ భాగాల్లోనే ఉండాలి. జనరల్గా స్థలాలకు తీసుకునేటువంటి వ్యూ ఏదైతే ఉంటుందో ఈ దక్షిణ భాగం, పడమర భాగాల్లో ఉండాలనేటువంటి వ్యూ, అటువంటిది ఏమి ఇక్కడ మనం పాటించినటువంటి అవసరం లేదు. మనకు అవకాశం ఉన్నంత వరకు పొలం గట్లకి దగ్గరలో లేదంటే మీ కన్వీనియన్స్కి దగ్గరగా, బోరుబావులకి దగ్గరగా, నీటి కుంటలకి దగ్గరగా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే మూలమట్టం తీసుకునేటువంటి విషయంలో డిగ్రీలకు కరెక్ట్గా తిప్పి కట్టడం మాత్రం కొద్దిగా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది పొలాల్లో చిన్న చిన్న షెడ్లు వేసుకొని వాళ్ళు లివింగ్ కూడా చేస్తూ ఉంటుంటారు, ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి దిక్కుకు తిప్పి కట్టుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఈ పొలాలకు సంబంధించి పూర్తి కన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు కొంతమంది చేసుకొని అక్కడ ఉండడం జరుగుతుంటుంది కొంతమంది ఫ్యామిలీస్. అటువంటి క్రమంలో కూడా మనం వాస్తుకు సంబంధించినటువంటి అన్ని సూత్రాలను కూడా మనం ఆ కన్స్ట్రక్షన్కి పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి నైసర్గిక స్వరూపంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పొలం ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో ఉండవు. ఎటు పడితే అటు పల్లాలు ఉంటుంటాయి. ఒక్కొక్కసారి తూర్పు వైపు పల్లం ఉంటుంది, ఒక్కొక్కసారి దక్షిణం వైపు పల్లం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉత్తరం వైపు పల్లం ఉంటుంది. ఈ ఎత్తు తగ్గులకు సంబంధించి కూడా మనం ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న గదులు, ఇటువంటి స్టోరేజ్ గదులకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ పూర్తి ఇంటి నిర్మాణం చేపట్టి అక్కడే మనం ఉండేటువంటి క్రమంలో మాత్రం ఖచ్చితంగా ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి, పొలంలో ఉండేటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి. కాబట్టి ఓవరాల్గా నన్ను మీ అందరూ అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటున్నాయో, ఈ పొలాలకు సంబంధించి, వాటికి సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ చేయండి, నాకు కాల్ చేయడం ద్వారా కావచ్చు. మీకు సంబంధించినటువంటి సమస్యలు, వాస్తుకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.